వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్యూలాక్స్ 9 to 9 ఛానల్. ఈరోజు మనం వచ్చేసి పొనుగుపాడులో వెంచేసి ఉన్న రామాలయానికి వచ్చేసాం అన్నమాట. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇదంతా మెయిన్ గేటు, ద్వయస్తంభాలు 3, మధ్యలో వచ్చేసి నామం ఉంది. ఇది మధ్య వచ్చేసి హనుమంతుడు ఉంటాడు అన్నమాట. లెఫ్ట్ సైడ్ ద్వయస్తంభానికి వెళ్ళి ఆయన వివరిస్తా. ఇదిగోండి, దీనికి మధ్యలో కూడా నామం ఉంది. ఇక్కడ వచ్చేసి రాముడు ఉంటాడు అన్నమాట, రామాలయం అందుకే పెట్టారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి శ్రీ కళ్యాణ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆవరణ అన్నమాట, అంటే గుడి ఆవరణ అన్నమాట. ఇప్పుడు మనం మెట్లెక్కి లోపలికి వెళ్దాం. ముందు మధ్య ద్వయస్తంభంలో ఉన్న లెఫ్ట్ సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ఊరికి వచ్చినప్పుడు. ఇదన్నమాట, ఇక్కడ రాముడు ఉంటాడు లోపల, ఇంకా తలుపులు తెరవలేదు, అంటే మేము కొంచెం ముందే వచ్చాము. సో ముందే వచ్చి వీడియో అంతా తీసుకుందామని ఇప్పుడే వీడియో అయితే చేస్తున్నాం అన్నమాట. ఇతను వచ్చేసి స్వామి వచ్చేసి ఆంజనేయ స్వామి అన్నమాట. రాముడికి ఎదురు ఉంటాడు కదా, రాముడిని నమ్ముడి పంటని అందుకే అంటారు. పైన హనుమాన్ చాలీస ఉంది, మనం తెలివేసరికి 2 గంటలు పట్టిద్ది. ఇప్పుడు ఎందుకు లేండి ఫ్రెండ్స్, హనుమానుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేది. ఇదిగోండి ఇవన్నీ గోవిందనామాలు రాశారు పైన. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామిది అన్నమాట. ఇతను వచ్చేసి గరుడ స్వామి ఏదో అంటారు కదా. ఈ తల్లి ఎవరో నాకు తెలియదు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ తల్లి పేరు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడు వచ్చేసి నా ఫ్రెండ్ హనీష్ అన్నమాట. సో మన ఛానల్ తెలుసు కదా మీకు, డ్రాంజర్ ఫ్యాక్ట్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, గుడి బయట ఆవరణ చూపిస్తున్నాడు మీకు ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరం 8వ తారీఖు 5వ నెల ప్రతి సంవత్సరం వచ్చేసి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమాట ఇక్కడ జరుగుతుంది అన్నమాట కళ్యాణం వాళ్ళిద్దరికి. ఇక్కడ కళ్యాణం జరపడానికి పెద్దది వేశారన్నమాట, షెడ్ లాంటిది పెద్దది. యాక్చువల్గా ఇది కళ్యాణం అప్పుడు కాకుండా వినాయక స్వామి వినాయక చవితి అప్పుడు వేసిందనమాట ఇది షెడ్డు. వినాయకుడికి కూడా ఉంటుందని ఇలా ఇంకా పెద్ద వేశారన్నమాట దాన్ని తీసేసి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఆ బయట ఆవరణ మొత్తం భోజనశాలకి ఇద్దామని అనుకుంటున్నారంట, ఇంకా అది కాలేదు ఆ పని. ఆ పని అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అయితే వస్తుంది తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ స్వామి ఎవరో నాకు తెలియదు అంతా, మీకు తెలిసి కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఈ స్వామి మనందరూ తెలిసిన ఆయనే ఆంజనేయ స్వామి. పక్కన పెద్ద పెద్ద ఇల్లు చెట్లు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డోర్ వచ్చేసి దీంట్లోకి వెళ్తాం అన్నమాట, అంటే దీంట్లో యజ్ఞ హోమాలు అవన్నీ చేస్తారన్నమాట. అదిగోండి హోమకుండా, దీనికి కూడా తాళాలు అనేది తెరవలేదు. చెప్పాం కదా మేము ముందుగానే వచ్చాం మీకు చూపిద్దామని అందా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఆంజనేయ స్వామి వారి దేవస్థాన పొనుగుపాడు గ్రామం ఫిరంగపురం మండలం గుంటూరు జిల్లా స్థలపురాణం అన్నమాట ఇది. సో మీకు ఎవరికన్నా దీన్ని చదవాలనిపిస్తే వీడియోను పాస్ చేసి చదవండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది ఎప్పుడైతే ఎప్పుడు చేయించారంటే స్వస్తి స్త్రీ చంద్రమానేన హేమలంబినామ సంవత్సర వైశాఖ బహుళ శుద్ధ త్రయోదశి అనగా 8వ తారీఖు 5వ నెల 2017
సోమవారం ఉదయం 10:44 చిత్తా నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశమునందు శ్రీ ఆంజనేయ స్వామి వారి జీర్ణోద్ధరణ విగ్రహ ప్రతిష్ట, శ్రీ సీతారామస్వామి జీర్ణోద్ధరణ విగ్రహ ప్రతిష్ట, శ్రీ భూనీల సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వాళ్ళ విగ్రహ ప్రతిష్ట మరియు జీవద్యజ్వములు ప్రతిష్టా మహోత్సవములు జరుపుబడినవి. ప్రతిష్టాపకులు శ్రీ 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 మన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి, స్వామివారి స్వహస్తములతో అధ్యక్షులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ అన్నమాట, అప్పటి ఎమ్మెల్యే. దీన్ని కట్టడానికి అప్రాక్సిమేట్లీ 20 లక్షలు అలా అవుతుంది ఫ్రెండ్స్, ఈ గుడిని కట్టడానికి. అప్పుడే ఇవ్వండి అందరూ, వీళ్ళందరూ ఈ ఇచ్చిన వాళ్ళే డబ్బులు ఈ గుడి నిర్మాణానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, వీళ్ళు టాప్ 50 మెంబర్స్ అన్నమాట, 50 మంది బాగా ఇచ్చిన వాళ్ళలో. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడంతా కూర్చోడానికి అన్నీ వేసేసారన్నమాట. ఒకటి ఉందన్నమాట అక్కడ, అది ఉందన్నమాట ఇంకోటి మళ్ళీ అలాంటిది. ఈ బయట స్థలం మొత్తం లేదంటే అక్కడ దాకా వేరే స్థలం అయినా ఇస్తారనుకుంటా భోజనశాలకు. నాకు తెలిసి భోజనశాల ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో కొన్ని రోజుల్లో ఈ చెట్లన్నీ తీసేసి వేరే చోట నాటేస్తారనమాట. ఎస్ ఫ్రెండ్స్, ఈ పక్కన కూడా చాలా ఓపెన్ ప్లేస్ అనమాట. కాకపోతే అక్కడ పక్కన ముస్లిమ్స్ గ్రేవ్ యార్డ్ ఉంది, ఇప్పుడు మనకు ఎందుకులే వాటితోటి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదన్నమాట గుడి వచ్చేసి. వేరే గుడి డీటెయిల్స్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తప్పకుండా. సో మన ఛానల్ని ఎవరెవరు చూస్తున్నారో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.